రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని ఖండిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతిపాడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుర తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ధర్మవరంలో నిరసన దీక్ష చేపట్టారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రత్యక్ష దైవమని, హిందువులు ఆరాధించే దేవుడని, స్వామివారికి భక్తులు మొక్కిబడిగా ఇచ్చే ఆస్తిని కాపాడలేకపోయినా పాలక మండలిని రాజీనామా చేయాలని, దేవాదాయ భూములు కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు కోరారు. టీటీడీ పాలక మండలి వైఖరిని నిరసిస్తూ జనసేన నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి దుర్గాడ లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు గల రాజేశ్వరి, కడింపల్లి నాగమణి, దాసం శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల అనుసారం మేము టీటీడీ దేవస్థానానికి చాలామంది భక్తులు వాళ్ళ కానుకలుగా భూములది కూడా కొన్ని ఆస్తులు కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో భక్తితోటి ఇది వాళ్ళు విరాళంగా ఇచ్చుకున్నారు. దాన్ని వేలం పెట్టాం మేము అనేది వాళ్ళ యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఈ విషయం మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తుల్ని వేలం వేయడం అనేది మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. అదేవిధంగా కొన్ని దేవాలయ భూములు కూడా ఏం చేస్తున్నారండి, ఈరోజు ఈ ఇళ్ల స్థలానికని చెప్పేసి ఒక జీవో నెంబర్ తీసుకొచ్చి దాటిని ఈరోజు స్పెషల్గా ఒక కలెక్టర్ని వేసి వాటిని కూడా అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. అయితే ఇక మీదలు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే దానికి మా జనసేనకులు ఖచ్చితంగా దానికి మేము వ్యతిరేకిస్తాము కూడా తెలియచేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి జీవో నెంబర్ దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యాక్రాంతం చేయకుండా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దీన్ని కూడా వీళ్ళు ధిక్కరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకుంటే మాత్రం మేమందరం కూడా చూస్తూ ఊరుకోము. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విషయం మీద.